అందరికి ప్రైజ్ తెలవండి. మన మధ్యలో మ్యాథ్స్ టీచర్ గారు వచ్చారు. ఎవరు మ్యాథ్స్ టీచర్? విన్ని అక్క. పిల్లలు మీరు కూడా వీడియో ఆన్ చేసుకుంటారా ప్లీజ్? అందరు కూడా ప్రైజ్ ద లార్డ్. ఓకే, బాగున్నారు కదా అందరు? సూపర్ సూపర్ గా ఉన్నారా? ఎంత బాగున్నారు! నేనైతే బాగున్నాను. ఓ, నా చెయ్యి అందట్లేదు పిల్లలు. అమ్మా, ఆహా, రియాన్సీ బాగున్నావా? బాగున్నావా? చేతిలో ఎక్స్ప్రెషన్ కూడా లేదు. అయ్యో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పిల్లలు ఇవాళ స్టార్ట్ చేసేసుకుందామా సండే స్కూల్? ఎస్, మరి మీలో నుంచి ఒకటి ప్రార్థన చెయ్యాలి. మరి చేస్తారా? ఓకే, సన్ని సంతలి ప్రార్థన చేస్తానా? ప్రారంభ ప్రార్థనలకు కూడా వెళ్ళిపోతాం పిల్లలు. మీరు ప్రేయర్ అనగానే ఏం చేయాలి? మీరు పొలిసించుకొచ్చేయాలి. 1, 2, 3 చేయనా? పరలోకమందుని మా తండ్రి, దేవ యేసయ్య, నీకే వందనాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు. దేవ యేసయ్య, మేము ఈరోజు సండే స్కూల్ జరుపుకోవచ్చుండగా మాకు మంచి శక్తిని బలాన్ని దయచేయండి. ఎవరెవరు ఏమైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో వాటిని అన్నింటిని మంచిగా ప్రజెంట్ చేసేటట్టు చూడండి. అందరికీ మంచి శక్తిని బలాన్ని దయచేయండి. అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి. ఈరోజు సండే స్కూల్ మాకు ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా మంచిగా జరిగేటట్టు చూడండి. ఈ చిన్న ప్రార్థన నీ పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా తీసుకో ప్రార్థన. మరి ప్రారంభ ప్రార్థనలోకి వెళ్ళిపోతాం పిల్లలు. మన మధ్యలో ఉన్న శ్యామల అక్క ఉన్నారు, ఇప్పుడే వచ్చేసారు అక్క. అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరికి చక్కగా మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీకే స్తుతి స్తోత్రం, వందనాలు నాయన. నీ కృపలో తండ్రి నాయన, మరి ఇప్పుడు ఈ సండే స్కూల్కి ప్రభా అటెండ్ అయిన బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ఐ, ఇంకా రావాల్సిన బిడ్డను కూడా మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నాం. మా శక్తిని కలిగించండి. అలాగే నాయన, మరి ఈ రోజు బిడ్డలందరూ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారో వాటన్నిటిని బట్టి నీకు వందనాలు. అలాగే ఈ రోజు వినబోతున్న వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా నడిపిస్తున్న శాలమ్మనని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని అంతటిని మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. అలాగే జోషి అన్నని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయన స్పాన్సర్ చేసి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఇంకా అనేక మంది బిడ్డలు చేరి అందరము కలిసి స్తుతించులాగా మీరే మాకు సహాయం చేయమని అడుగుచు. మమ్మల్ని అందరినీ మీ చెంతకు తీసుకొని వస్తూ ప్రభు, బిడ్డలు ఎవరికి కూడా ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే సహాయం చేయమని అడుగుచు. యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడు కొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అక్క, థాంక్ యూ సో మచ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. అందరు కూడా బాగున్నారని నేను హోప్ చేస్తున్నాను. మీరు అందరు కూడా ప్రార్థనలు చేస్తున్నారు అని కూడా హోప్ చేస్తున్నాను. ఎస్, మీ ప్రార్థన వల్ల ఎన్నో జవాబులు వస్తున్నాయి పిల్లలు.
వాళ్ళన్నింటిని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వారం ప్రత్యేకంగా మా వైవా కోసం మీరు అందరు కూడా ప్రార్థన చేశారు అద్భుత రీతిగా. మాకు టైం ఎలాట్ అయింది లాస్ట్ లో వచ్చేసరికి 3:30 అన్నారు, కానీ 3:00 పెట్టేశారు. మా ఇద్దరిని ఫస్ట్ తీసేసుకున్నారు, తీసేసుకున్నది ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసి మేము సండే స్కూల్ జాయిన్ అవ్వాలి అని ఆశతో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబు మాకు అనుగ్రహించాడు. ఆ విధంగానే ఇప్పుడు సండే స్కూల్ లో మీ మధ్యలో మేము నిల్చుంటున్నాం పిల్లలు. అందరిని బట్టి దేవా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్షన్ సాంగ్ వెళ్ళిపోదామా? ఎస్ వచ్చాను అయితే. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలు నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. సూపర్ పిల్లలు, మీరందరూ కూడా భలే భలేగా చేస్తున్నారు నిజంగా. ఇంకోసారి చేద్దామా చేద్దామా ఒక్కసారి ఓఎస్ఎస్ అంటారా? ఓకే చేసిద్దాం పిల్లలు. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు.
బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah nike chestanu balle balle ballega balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah nike chestanu super super balle ballega chestar pulalo wonder wonderful super excellent mi andarki kuda gatti class kodutunna ఎక్సలెంట్ పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోతాం ముందుకి ఓవర్ టు ప్రజ్వల అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క శ్యామక్క చెప్పండి ఏం చేయమంటారు ఏం చేయకూడదు అంటారు అయ్యో మీకు అన్మ్యూట్ అవ్వట్లే అయ్యయ్యో పిల్లలు ఇప్పటి వరకు మీరు సేఫ్ మూడ్ లో ఉన్నారు ఇప్పుడు డేంజర్ జోన్ లో పోయి రాబోతున్నారు శ్యామక్క అన్మ్యూట్ ఎవరు వచ్చారు ఈరోజు ముందు ఈరోజు ఎవరు వచ్చారంటే సెలీనా వచ్చింది అక్క అబ్బో వెరీ గుడ్ సెలీనా అయితే సెలీనాకి ఇచ్చేద్దామా థాంక్యూ శ్యామక్క ముందు థాంక్స్ చెప్పేస్తుంది ఓకే మంచి హుషారుగా ఉంది సెలీనా సో సెలీనాకి ఇచ్చేద్దాము ఎందుకు వచ్చావు నువ్వు ఈ రోజు ముందు పాడ్డానికా ఓకే ఏమో మిన్నక్క నేర్పిస్తుంది కదా నేర్చుకోటేమో అని ఓ 10కి వచ్చావా అప్పటి నుంచి ట్రై చేస్తానే ఉన్నావా మనది 4:30 కదా ముందే జాయిన్ అయిపోయావా వెరీ గుడ్ అమ్మా ఫస్ట్ రావాలనా ఓకే బైబిల్లో మనకి ఆశ గల ప్రాణాన్ని మేలుతో నింపుతానని చెప్పాడు దేవుడు కదా అలాగ వచ్చావు నువ్వు ఆశపడ్డావు ట్రై చేసావు ఫస్ట్ వచ్చేసావు వెరీ గుడ్ పాడితల్లు అయితే నిత్య జీవమిచ్చును యేసు మహాదేవుడు సత్యములో నిలబెట్టును యేసు మహాదేవుడు ముత్యంలా నిన్ను మార్చు యేసు మహాదేవుడు ముత్యములా నిన్ను మార్చు యేసు మహాదేవుడు అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త థాంక్యూ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ సెలీనా చాలా బాగా పాడేవు ఎక్సలెంట్ 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 వెరీ గుడ్ అయితే నీకు దాచిపెడతాను నీకు ఆ రోజు ఇస్తా సర్ప్రైజ్ ఓకే మీ చెల్లి ఎలా ఉంది ఫీవర్ ఉందా అయితే ఇంకా ప్రార్థన చేద్దాం ఓకే తల్లి గాడ్ బ్లెస్ యూ చక్కగా పాడేసావు
ఓకే ఓకే ప్రార్థన చేద్దాం ఆయన. ప్రభు కాక ఓకే చూపి ఓకే హోంవర్క్ కాక చాలా బాగా వేశారు. He bought trees from the stone and made water flow down like a river. Psalms 78:16. Very good. Appo bale bale gundamma. ఇది బాస్కెట్ అక్క. మోషే అన్నాడు అక్క. బేబీ ప్రాజెక్ట్ అక్క. వెరీ గుడ్. వేస్తున్నాడు అక్క. వేస్తున్నా తల్లి. గాడ్ బ్లెస్ యూ. సామ్ అండ్ షర్మియా. ఎలా ఉన్నారు మీ నానమ్మ? బాగున్నారు అక్క. ఓకే. చూపించాడు వేస్తున్నాడు అమ్మ. అమరే వస్త్రం కాక. వెరీ గుడ్ అమ్మా. అమరే వస్త్రం అక్క చెప్పండి. సామ్ సామ్ 78:16. హి బాట్ స్ట్రీమ్స్ అవుట్ ఆఫ్ ఎ రాకీ క్రాక్స్ క్రాక్ అండ్ మేడ్ వాటర్ ఫ్లో డౌన్ లైక్ రివర్. సామ్ 78:16. ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హలో రియాన్షి. హలో రూత్ అండ్ జాయ్ ఎలాగున్నారు? నువ్వే చిన్ని మోజెస్ వా? వెరీ గుడ్. దగ్గుందా? ఈరోజే వచ్చిందా దగ్గు? ఇంకా తగ్గలేదు అంటున్నావా? ఓకే ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రైస్ లోనా? వెరీ గుడ్ రా. బైబిల్ చదువుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, ప్రేయర్ నోట్స్ రాసావు. వెరీ గుడ్. నీదా? ఓకే వెరీ గుడ్. ఏంటది ఇంత బాగున్నాడు ఇక్కడ మోసెస్? మోసే గారు అందంగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఉన్నారు వారు అందంగా. నిజంగా నువ్వే ఓన్ గా చేస్తావా? ఎంత పెద్ద పెద్దోళ్ళు అయిపోతున్నారా మీరు? మోసే వాళ్ళ అమ్మ. వెరీ గుడ్ అమ్మా. నీకు లెసన్ అంతా తెలిసిపోయింది. చెప్పండి. ప్రవహింప చేసెను. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్.
ఒక్కసారి అందండి మోషే గారు ఎంత అందంగా ఉన్నారు అప్పట్లు కొట్టు వెంటక్క శ్యామక్క నువ్వు ఉన్నా కదక్క ఈరోజు నువ్వే కొట్టాలి మోషే గారు ందుకైనా చప్పట్లు కొట్టాలి కదా సూపర్ గా ఉందన్నా 1 2 3 4 5 6 7 8 9 10 20 21 అభిరూప్ సుమిత వెరీ గుడ్ ఓకే బావేశారరా వెరీ గుడ్ ఓకే నానా రివర్స్ చెప్తామక్క చెప్పండి అమ్మా హి కాజెస్ స్ట్రీమ్ కమ్ అమౌంట్ ద రాక్ అండ్ మేడ్ వాటర్ టు ఫ్లో లైక్ ఎ రివర్ సామ్స్ 78 16 వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైస్ లార్డ్ గాడ్ బ్లెస్ యు హలో హిమజా హిమజ బాగున్నావా నువ్వు మొన్న వచ్చా మళ్ళీ వెళ్ళిపోయావు మాట్లాడు ప్రైస్ లాడ్ చెప్పు ప్రైస్ లాడ్ అక్క చూస్తున్నావా నువ్వు ప్రోగ్రాము సండే స్కూల్ ప్రోగ్రామ్ నువ్వు ఇవాళ వచ్చావు కదా మళ్ళా రేపటి నుంచి హోంవర్క్ చేస్తావా నువ్వు ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అను హిమజ నేను హిమజాని హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు మీరు కూడా హాయ్ హిమజ అనండి ఫ్రెండ్ మీ అందరి కోసం చాలా చూస్తుంది హిమజ మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారని హిమజ చూసారా మన మధ్యలోకి వచ్చిన హిమజకి మన అందరం క్లాప్స్ ఇద్దామా వెల్కమ్ క్లాస్ క్లాప్స్ ఇద్దామా పిల్లలు 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 ఓకే హ్యాపీ హ్యాపీ వెల్కమ్ నానా చక్కగా ప్రతిరోజు యాక్షన్ సాంగ్ అసలు అద్దరగొట్టింది మరి మీరు చూసారా లేదో బ్లెస్ యు చాలా బాగా చేసింది రేపు చూద్దాం ఇంకా బాగా చేస్తుంది వెరీ సూపర్ ఓకేనా హిమజ హ్యాపీయా అందరితో కలవటం ఓకే వెరీ గుడ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ హీరో నీ ఫేస్ కనపట్లేదు హీరో వెరీ గుడ్ ఇది నైల్ రివర్ అక్క ఇది నైల్ రివర్ అక్క మోషే ఉన్నాడు దాంట్లో చూపించారు ఉండు తమ్ముడు ఇది ఒక బత్తు మిరియాం ఇది ఓకే తర్వాత ఈ గర్ల్ ఈ ప్రిన్సెస్ తన సర్వెంట్స్ తో వస్తుంది ఫర్ కుమార్ తిని తీసుకొని తినికిస్తాడు అప్పుడు తన కొడుకులా పెంచుకుంటాడు తను హీరో కూడా ఏమన్నా చెప్తున్నాడా హీరో సుజయ్ నువ్వు చెప్తావా సుజయ్ వాడికి నవ్వే సరిపోద్దు వాడికి అడిగి నవ్వేసుకోవడం సరిపోద్దు దిగ్గు పడిపోతాడు అంతే సుజయ్ చెప్పు మోషే నదిలో ఉన్నాడు అక్క అప్పుడు సర్ ప్రిన్సెస్ వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి అమ్మా చెప్పండి He also got stained out of rock and caused waters turn down like rivers.
ఫ్రెండ్స్ హలో హీరో ప్రైజ్ ది లార్డ్ సుజయ్ సూపర్ సూపర్ గా ఉంది నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh చాలా బాగా చేశారు ఇద్దరు వెరీ గుడ్ ఎక్సలెంట్ 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 రోజు అలా బోల్డ్ బోల్డ్ చెయ్యండి ఓకేనా ఇద్దరికి మంచి టాలెంట్ ఉంది మీకు అలా చేస్తూ ఉండండి చక్కగా చెప్పడం కూడా తెలిసింది మీకు వెరీ గుడ్ ఫరోక్ ఫరోక్ కుమార్ వాళ్ళు కూడా కొంచెం కలరింగ్ పెయింట్ చాలా బాగుంటారు క్రయాన్స్ ఉంటాయి కదా చక్కగా వేయండి ఎంత బాగుంటదో అసలు నైల్ రివర్ చాలా బాగుంది సుజయ్ చూడు అక్కడెక్కడ పడేస్తారు ఫోన్ల మీద దగ్గర పెయింట్ పెయింట్ బ్రష్ రాసి ఎలా వాష్ చేస్తే కలర్ వచ్చిందక్క ఓహో బ్లూ నైల్ వాటర్ అది వెరీ గుడ్ వెరీ గుడ్ కొద్దిగా మేము లైటర్ చేసాము కొద్దిగా వెరీ గుడ్ ఓకే లైట్ చేస్తే ఇలాగ వచ్చిందా సూపర్ రా మీరు మిమ్మల్ని చూసి ఈరోజు చాలా మంది నేర్చుకున్నారు మీరు హీరోస్ కదా ఈరోజు ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సూపర్ నానా హీరో ఆఫ్ ద డే ఓకే గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ అలా బాగుంది ప్రిన్సెస్ దగ్గరికి వస్తే ఓ ప్రిన్సెస్ చూస్తారక్క అప్పుడు అందులో మోష అంటారక్క ఓకే ప్రిన్సెస్ ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడా సూపర్ ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ మెమరీ వర్స్ అక్క చెప్పు మెమరీ వర్స్ చెప్తానక్క కీర్తనలు 78వ అధ్యాయం 16వచనం బండల నుండి ఆయన నీటి కాలవలు రప్పించెను నదుల వలె నీరు నదుల వలె ప్రవహించెను కీర్తనలు 78:16 వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ అక్క క్రొకడైల్స్ కూడా ఉంటాయి అక్క ఓ మై గాడ్ వెరీ గుడ్ బాగుంది నీ క్రోకడైల్ వెరీ గుడ్ పిల్లలు ఇంకా మరి ఫాస్ట్ వెళ్దామా చిన్న పిల్లల దగ్గర ఆగుదాము పెద్దవాళ్ళు ఫాస్ట్ గా చూపించేయండి ప్రైజ్ లాడమ్మా ఆహ్లాదిత అలంకృత రావాలి మరి అలంకృత ఆహ్లాదిత ఆహ్లాదిత రావాలి ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ చూపించేది నువ్వే వేసావా కలర్స్ చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ నానా ఇది ఇంకా బాగుంది ఇద్దరి చాలా బాగున్నాయి He brought steam out of a rocky crack and made water flow down like rivers. 78 78 16 16 ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చక్కగా ఉంది మీ డ్రాయింగ్ మీ యాక్టివిటీ మీరు కూర్చోవటం సూపర్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సన్నీ అండ్ సోనీ ఇందాక నువ్వు ప్రయత్నిస్తావు కదా అయితే నీ హ్యాండ్స్ కనిపించలేదు నీ ఫేస్ కనిపించలేదు ఈసారి అలా ప్రేయర్ గానీ ఏదైనా చేస్తే నువ్వు కూడా కనిపించేలాగా కూర్చో సరేనా
ఓకే నాన్న, ఓకే, గాడ్ బ్లెస్. గోబలేగున్నాడు. వెరీ గుడ్. బండలో నుండి ఆయన నీటి కాలవలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. కీర్తనలు 78:16. వెరీ గుడ్, వెరీ గుడ్. స్ట్రీమ్ కమ్ అవుట్ ఆఫ్ ద రాక్ అండ్ కర్సెడ్ వాటర్ టు ఫ్లో డౌన్ లైక్ రివర్. సామ్స్ 78:16. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ప్రణయ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ నాన్న. మెమరీ వర్డ్స్ ప్రేయర్ పెండు. ఓకే 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 అమ్మా. Wow, super. బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించును, బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించును, నదుల వల్లే ప్రవహింపజేసాను. కీర్తనలు 78:16. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్న. గాడ్ బ్లెస్ యూ ప్రణయ్. రప్పించను, నదుల వల్లే నీళ్లు ప్రవహింపజేస్తున్నాను. కీర్తనలు 78:16. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా. మెమరీ వర్స్, ఓకే ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా రాశారంట వాళ్ళు. నువ్వు కూడా ప్రేయర్ చేసావు కదా. ఓ సూపర్, సూపర్. ఏమేమి ఉపయోగించావు? ఆ వాటర్ ఎలా బ్లూ నైల్ అయింది? వాటర్ వాటర్ కలర్ కలిపావు. ఓకే, ఓ వెరీ గుడ్. బాస్కెట్ ఎలా తయారు చేసావు? టీ కప్. ఓకే, వెరీ గుడ్. ఓకే నాన్న, సూపర్, చాలా బాగుంది. చెప్పమ్మా, ఫాస్ట్ గా చెప్పి. బండలో నుండి ఆయన నీటి కాలువ రప్పించును, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. కీర్తనలు 78:16. వెరీ గుడ్, సూపర్ నాన్న. అన్ని చాలా బాగా చేసారు. యాక్టివిటీ, మెమరీ వర్స్, ప్రేయర్ పాయింట్ రాసుకోవడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నమ్మిక ఉంచు వాడు సురక్షితముగా ఉండును. సామెతలు 29:25. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, చాలా టైం స్పెండ్ చేశాను అన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. హలో, అన్మ్యూట్ అవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అజయ్, అభిషేక్, అక్షయ, వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, భలే చేసుకుంటున్నారు మీరు. ఇంకొకళ్ళు ఎవరు మిస్ అయ్యారు కదా? వెరీ గుడ్, బాగుంది డ్రాయింగ్. మమ్మీ క్లోజ్ చేసేసి నైట్ వెళ్ళి
వెరీ గుడ్ సూపర్ సూపర్ ఐడియా చెప్పండి చెప్పండి కలిపి చెప్పండి గాడ్ బ్లెస్ యు సూపర్ అమ్మ మీరు ఇంకో బాబు ఎందుకు రావట్లేదు ప్రేసిలాడమ్మా జ్యోతి ఓకే 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 వెరీ గుడ్ భలే వేసా తల్లి థ్యాంక్ యూ అక్క బండల నుండి ఆయన నీటి కాలువలను రప్పించును నదుల వల్లే నీళ్లు ప్రవహింపజేసను కీర్తనలు 78:16 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా చక్కగా చేసావు అన్ని నీట్ గా వెరీ గుడ్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హలో ఖ్యాతి గ్రీష్మ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మ భలేగా ఉంది ఖ్యాతి వాళ్ళమ్మ జాగ్రత్తగా అన్ని సర్ది పంపిస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రీష్మ ఫరో కుమార్తె చూస్తుందా ఓకే ఓకే చెప్పండి ఆయన నీటి కాలువలను రప్పించును నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను కీర్తనలు 78:16 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి ఖ్యాతి గ్రీష్మ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ తల్లు బాగా చేశారు హలో బ్రదర్స్ జాయల్ అండ్ జసన్ ప్రైజ్ ది లార్డ్ ఓ బా అలా 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 మొత్తం ఎంత పొడ వేశారు కాల్వా నదులు ఓకే వెరీ గుడ్ అమ్మ ఎక్సలెంట్ మీరిద్దరు చెప్పండి చెప్పండి He also prays trees out of the rock and caused water to run down like river. Samitalu Psalms కీర్తనలు 78:16 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అమ్మా ఇద్దరు చక్కటి డ్రాయింగ్ వేశారు మెమరీ వర్స్ చెప్పారు ఎక్సలెంట్ ప్రైజ్ ది లార్డ్ హలో ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అమ్మా ప్రైజ్ ది లార్డ్ చక్క చక్క చూపించేయండి ఇద్దరు వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రేయర్ పాయింట్స్ అక్క వెరీ గుడ్ అమ్మా హీ సామ్ 78:16 హీ బ్రాట్ స్ట్రీమ్స్ ఆల్సో అవుట్ ఆఫ్ ద రాక్ హీ అండ్ కాజ్ వాటర్ టు రన్ డౌన్ లైక్ రివర్స్ సామ్ 78:16 ప్రేయర్ ప్రైజ్ ది లార్డ్ Psalm 78:16 he brought streams also out of the rock and caused waters to run down like a river Psalm 78:16 very good Priscilla Precious
గాడ్ బ్లెస్ యూ. సూపర్ తల్లి. యాంచి చేసావా వర్క్? భలే ఉంది నీ రైటింగ్. భలే భలే ఉంది. సూపర్. నన్ను ఎవరు చేసి పెట్టారు నీకు? ఎంత బాగుందో. మాకు లోపల మోజెస్ ని కూడా చూపించు. బేబీ మోజెస్ ని చూపించు. అబ్బో ఎన్ని నెలలు అప్పుడు? త్రీ మంత్స్. వెరీ గుడ్. త్రీ మంత్స్. ఓకే నాన్న, చాలా బాగుంది నీ యాక్టివిటీ. ఫోటో తీసి పెడతావా మాకు గ్రూప్ లో? And cause it water to flow down like a river. Huh? 78, 16. Ammo, ento serious ga cheppesu, sincere ga cheppesu. Claps akka. మా హీరోకి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. సూపర్ నాన్న, సూపర్ సూపర్. ఎక్సలెంట్ నాన్న, చాలా బాగుంది. చాలా బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ప్రైజ్ ది లార్డ్. గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. కీర్తనలు 78 16. వెరీ గుడ్. నిన్న రాలేదా మీరు? అవునక్క. ఓకే ఓకే అమ్మా. అంటే ఏమైనా క్లాసెస్ ఉన్నాయా, ఎగ్జామ్స్ ఉన్నాయా? లేవక్క, నిన్న కరెంటు పోయిందక్క. అయ్యో ఓకే. అయితే ఏం పర్లేదురా, మళ్ళీ ఇంకోసారి ఈ రోజు చూస్తారు కదా, రేపు చేసేస్తారు కానీ. ఓకే అక్క. ఓకే తల్లి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. స్టేసీ, ప్రైజ్ ది లార్డ్. నీ వాయిస్ మాకు వినిపించాలి, మరి గట్టి చెప్పాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఓ నువ్వేనా? గాడ్ బ్లెస్ యు తల్లి. ఓకే బాగుంది. నువ్వే వేసావా తల్లి కలర్స్? నువ్వే వేసావా? మమ్మీ వేసి పెట్టారా? అక్కడ గోడ మీద కూడా ఎక్కడో పెయింటింగ్ కనబడుతుంది. ఓకే నువ్వే వేసావా? వెరీ గుడ్. ఓకే సూపర్ తల్లి. చెప్పమ్మా, నువ్వు చెప్పాలి, మేము వినాలి. చెప్పు. He brought the stream out of a rocky crack and he made water flow like rivers. ఎంత బాగా చెప్పావు. తమ్ముడు కూడా చెప్పేస్తున్నాడు. వెరీ గుడ్ తల్లి. గాడ్ బ్లెస్ యు. చక్కగా చెప్పావు, చక్కగా వర్క్ చేసావు. ఎక్సలెంట్. వెరీ 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 గుడ్. ఈ చిన్న హీరో గ్రాస్ వేసింది అక్క, అందుకే దానికి అంత అందం వచ్చింది తెలుసా? వెరీ గుడ్ రాస్టేసి. మన్విత హాయ్. కోడలు హలో, బాగున్నావా? బాగున్నావా తింతల్లి? జై కూతురా. చూసా, ఫేస్ ని బట్టి చెప్తాను. వాళ్ళిద్దరు కూడా ఫోన్లు పట్టుకొని బయటకు వెళ్ళిపోవడం ఇంకా అట్లా అట్లా అయిపోయింది. మనం మాట్లాడాడు అనమాట, అక్క ఇలాగైంది అక్క
వస్తుంది అక్క అని. ప్రైజ్ లార్డ్ అంకుల్ చెప్పు, కనిపిస్తున్నారా అంకుల్ నీకు? ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. బాగున్నావా? ఎన్ని సంవత్సరాలు అయిపోయిందమ్మా నిన్ను చూసి? ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. వండర్ఫుల్ అమ్మా. తమ్ముడు, తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు అమ్మా, లియా మిన్నీ తల్లి లాంటిదమ్మా. మిన్నీ అంత ఎఫెక్టివ్ గా డాన్స్ చేస్తుందో, లియా అంత ఎఫెక్టివ్ డాన్స్ చేస్తుంది. అన్నిట్లో ఫస్ట్ అన్నా. చిన్నప్పటి నుండి చాలా అద్భుతమైన యాక్షన్ సాంగ్స్ చేస్తుంది. లియాతో కూడా నెక్స్ట్ చేద్దాం అమ్మా కొన్ని పాటలు. ఏది ఇచ్చినా కాంపిటీషన్ గా ఏది పెట్టినా ఫస్ట్ తానే. కాబట్టి లియాని మనం రిసోర్స్ పర్సన్ గా కూడా త్వరగా వాడేసుకోవచ్చు మనం. వండర్ఫుల్, హ్యాపీ. కంగ్రాట్యులేషన్. మంచిగా ట్రైనింగ్ ఇచ్చి. లియా, నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా ల్యాప్టాప్ ఉందా? ట్యాబ్ ఉంది. ట్యాబ్? ట్యాబ్ లో కూడా నాన్న బెనెట్ ట్యాబ్ లో మనం హోస్ట్ ఇవ్వచ్చు, కోస్ట్ చేయొచ్చు మనం ట్యాబ్ లో కూడా. హోస్ట్ ఇవ్వచ్చు అంకుల్, కానీ ల్యాప్టాప్ లో ఉన్నంత ఎఫెక్ట్ లేవు అన్నమాట. ఓకే ఓకే, సరే చూద్దాం. అంటే లియా చాలా టాలెంటెడ్ గర్ల్ అమ్మా. Yes, very much talented girl. వాళ్ళ డాడీ మొత్తం మన స్టూడియోలో ఇంట్లో ఉన్న ప్రతి ఏసీ కూడా వాళ్ళ డాడీ ఇచ్చిందే మనకి. అంటే ఏసీ షాప్ ఉంది అమ్మ, చెప్పమ్మా. ఏది అడిగినా వెంటనే ఆన్సర్ చేయడం అన్నిట్లో ఫస్ట్ అన్న చేస్తుంది. ఓకే లియా, నీకు బైబిల్ విషయాలు ఏమేమి తెలుసు? గబగబ కొన్ని చెప్పేసాయి త్వరగా. న్యూ టెస్టమెంట్ బుక్స్ తెలుసా? ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ తెలుసా? ఏం తెలుసు నీకు? ఏం చెప్తావు? ఏం ప్రిపేర్ అవుతా రేపు? ఏం చెప్పమంటారు తాతయ్య? రేపు మొత్తం 66 బుక్స్ చెప్పాలి రేపు. ఓకే తాతయ్య. రైట్ రైట్. ఓకే ఓకే. మరి తమ్ముడిని కూడా తీసుకురావాలి. తీసుకొస్తావా తమ్ముడిని? అక్క వాళ్ళు ఉన్నారా నీకు సపోర్ట్? అక్క వాళ్ళు తీసుకురా. ఓకే నాన్న. కోడలు మా కోడలు. నీ దగ్గర ఎవరుంటే వాళ్ళని తీసుకుంటా. ఓకే, మరి ఈ రోజు మన మధ్యలోకి వచ్చిన లియాకి మరి క్లాప్స్ కొడదామా? వెల్కమ్ క్లాప్స్ ఇచ్చేద్దామా? పిల్లలు రెడీగా ఉన్నారా? రెడీ స్టార్ట్ గో. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2. హార్టీ వెల్కమ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మరి ప్రతిరోజు నువ్వు వచ్చేసాలి ఇక్కడ, యాక్టివిటీస్ చూడు, లెసన్స్ విను. ఇక్కడ ఎలా చేస్తున్నావు నీ ఫ్రెండ్స్ అందరు కూడా నువ్వు చూస్తా ఉండు, నువ్వు కూడా ట్రై చేయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకే. హాయ్, తమ్ముడు వచ్చాడా? Charles, praise the Lord. Super guy. Praise the Lord. Very good. Very good, Nana. Very good. బండలా నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. వెరీ గుడ్. కీర్తనలు 16 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
Praise the Lord, Jayant and Sonika. Abo, blue nail. Very good, very good. ఇద్దరు మళ్ళీ వేరు వేరు కదా. ఓకే
బాస్కెట్స్ భలేగా ఉన్నాయి. వెరీ గుడ్. బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. కీర్తనలు 78:16. వెరీ గుడ్. ఎక్సలెంట్ అదా, మీ యాక్టివిటీ చాలా బాగుంది. వెరీ గుడ్. బైబిల్ చదువుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు, మెమరీ వర్స్ అప్ చెప్తున్నారు. ఏసు మిమ్మల్ని చాలా దీవిస్తారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హలో భానుశ్రీ, భాను ప్రకాష్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చేశారు. చూపించండి, కొంచెం దూరంగా పెట్టి. ఓకే, వెరీ గుడ్. మెమరీ వర్డ్స్ చూపిస్తాం. మెమరీ వర్డ్స్ అక్క చెప్పండి, చూపించండి. మెమరీ వర్డ్స్ అక్క, బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె అవి ప్రవహింప చేసెను. కీర్తనలు 78:16. వెరీ గుడ్, చూపించినా. ప్రేయర్ పాయింట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, భలే టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు అక్క. అసలు అసలు ఎలా పెట్టుకుంటున్నాను వాటర్ లో, అసలు అదే మరి అయ్యాక అసలు కదా ఎక్కువసేపు చూపించలేదు. సూపర్ సూపర్. మెదడుకు మేత అనేది ఏంటంటే యాక్టివిటీలో ప్రతి ఒక్కరు చూసింది ఒకటి, అక్కడ చేసేది ఒకటి కదా. సూపర్ సూపర్ గా చేస్తున్నారు. మీకు ఇంత చిన్న ఆలోచన, పెద్ద ఆలోచించి బాగా చూస్తున్నాను అలా. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. హలో జాయ్, పెద్దలు అక్క, ఇంతవరకు నన్ను చూపించుకున్నా, నువ్వేం చేస్తున్నావు అక్క అని మొక్క ఇలా పెట్టుకుని వాడు చూస్తున్నాడు బాబు కదా. జోయల్ ఎప్పుడు అలా అనుకోడు కదా జోయల్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మో భలే రాసుకున్నారా. ఓకే, చెప్పగలవా? ఆయన నీటి కాలువలను రప్పించును, నదుల వలె నీళ్లు ప్రవహింప చేసెను. కీర్తనలు 78:16. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ జాయిన్, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. నిషిత ఎలా ఉన్నామ్మా, ఫీవర్ తగ్గిపోయిందా? బానే ఉంది అక్క. ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళాం అక్క, కోవిడ్ టెస్ట్ చేస్తాం అన్నారు అక్క, అయితే కిట్లు అయిపోయినాయని రేపు చేస్తానన్నారు అక్క. నువ్వు ఇంకా సపరేట్ గా ఉంటున్నావు అలాగా? ఎస్ అక్క. వెరీ గుడ్, ఏముండదులే నీకు, చూద్దాం, ప్రార్థన చేద్దాం. థాంక్స్ అక్క, ప్రేయర్ నోట్స్ అక్క, మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ అమ్మా, భలే రాస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్. బాస్కెట్ అక్క. ఓ భలే చేసుకున్నావు. మోషే అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పమ్మా. కీర్తనలు 78:16. బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేస్తాను. కీర్తనలు 78:16. ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్. చేసింది
వెనకేంటి అంత లైట్ పెట్టుకున్నావు? ప్రైజ్ ద లార్డ్. నువ్వు కనిపించట్లా మాకు, లైటే కనిపిస్తుంది. డైరెక్షన్ మార్చు. ఓకే అక్క. ఓకే ఇప్పుడు చూపించేయి, తర్వాత మార్చుకో. ఓకే. నో, భారీగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. కమోషే అక్క. వావ్, సూపర్. బాస్కెట్ బాగుంది. నువ్వే చేసుకున్నావా, ఎవరైనా హెల్ప్ చేశారా? నేనే చేసుకున్నా అక్క. వెరీ గుడ్ నాన్న, మంచి టాలెంట్ ఉంది నీకు అక్క. వావ్, బాగుంది. మెమరీ వర్క్ అక్క. మంచి స్టైల్ గా రాసావు, ఒక నదిలాగా వెళ్ళిందా. వెరీ గుడ్. ప్రేమ్ నోట్స్ అక్క. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. అన్ని వర్క్స్ చేసుకున్నావు, ప్రతి వర్క్ చేసావు. అబ్బో, ఓ ఓ ఓ, ఎక్సలెంట్. చెప్పమ్మా. He made streams come out of the rock and caused water to flow down like rivers. Psalm 78:16. Praise Lord akka, thank you. Praise Lord nana, God bless you. Super ga chesav. Bless akka. Praise the Lord akka. కీర్తనలకు 78వ అధ్యాయం 16వ వచనం. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసిన. కీర్తనలు 78వ అధ్యాయం 16వ వచనం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మ. ఓకే ఓకే ఓకే. నోట్సా? అవును పెద్దమ్మ. ఓకే. అయ్యో, దారాలని చింపడేసావా? అవునా? అయ్యో, అంత కష్టపడి చింపేసావా? ఓకే, బ్లెస్ అక్క. నువ్వు చేసావు, కష్టపడ్డావు కాబట్టి దేవుడు నిన్ను దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ. వెరీ గుడ్. భలేగుంది, వెరీ గుడ్ నాన్న. చక్కగా వేసావు, కలర్ఫుల్ గా. ఓహో, సూపర్. చెప్తావా? అబ్బో, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఒక దగ్గరగా చూపించు మరి బేబీ మోసెస్ ని. బాస్కెట్ రూమ్ నువ్వు చేసావా? ఏంటది? క్లేతో చేసావా? ఓకే, వెరీ గుడ్, ఐడియా బాగుంది. ఎక్సలెంట్ అన్న. చెప్. బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించును, నదుల వలె నీళ్లు ప్రవహింపచేయను. కీర్తనలు 78 చాప్టర్ 16 వర్స్. థాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. అయిపోయిరా, టైం అయిపోయింది లెసన్ కి. మిగతా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బండలో నుండి ఆయన నీటి కాలం రప్పించాను, నదుల వలె నీళ్లను ప్రవహింపజేశాను. కీర్తన 78. మిగతా హోంవర్క్ మీవి లెసన్ తర్వాత చూస్తాము, ఓకేనా? నో ప్రాబ్లం. మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతాం. మన మధ్యలో అరుణ్ అక్క ఉన్నారు. ఓవర్ టు అరుణ్ అక్క. సరే అక్క, అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ వినిపించట్లేదు, వాయిస్ రావట్లేదమ్మా. వినిపిస్తుంది అక్క ఇప్పుడు? ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాలేమో. ఓకే.
అందరికి ప్రైజ్ లాడ్ అక్క నిమ్మక్క శ్యామక్క అందరికి షేర్ చేస్తాను పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ బాగున్నారు అందరూ అక్క ఇప్పుడు చూడండి వినిపిస్తుందమ్మా కొంచెం వెనక మామూలు కూర్చోవచ్చు అలా ఉండి మాట్లాడు చూద్దాం మనం లెసన్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం నాన్న అందరు మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి రెడీ 1 2 అందరూ ఇంకా నాకు ఇంకా ప్రేయర్ పొజిషన్ లోకి రాలా కొంతమంది కనిపిస్తున్నారు అభిరు అందరూ చేతులు జోడించాలన్నా కళ్ళు మూసుకోవాలి 3 మహాపరిశుద్ధుడా ప్రేమ గల నా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా ఈ సాయంకాల సమయమున నా తండ్రి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభువా నాయనా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా నా దళంతుడు నా ఆలోచనలు అన్నిటినీ మరుగు చేసి పరిశుద్ధ ఆత్మదేవ మీ నోటి బోరగా నాన్న నా తండ్రి నన్ను వాడుకున్నామని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా కనికరించండి సహాయం దయచేయండి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఎటువంటి శాతాను క్రియలు పనిచేయకుండా నాయన మిగిలిన సమయాన్ని అంతా మీరే మహిమ పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ 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 ఓకే నాన్న పిల్లలు మరి లార్జెస్ట్ టవర్స్ అంటే బాగా హైట్ గా ఉన్న టవర్స్ ఎప్పుడైనా చూసారా అదే మొదట నెట్వర్క్ లోగా ఉన్నట్టుంది ఎలా మరి పిల్లలు అక్క ఏమడిగింది మిమ్మల్ని నేను చూసాను అక్క ఎస్సీని చెప్తాడంట చెప్పనా గట్టిగా చెప్పు చెప్పు దుబాయ్ లో ఉన్న ఒక బిల్డింగ్ అక్క ఇంకా ప్రపంచంలో బైబుల్లో ఉన్న బావేల్ గోపురం ఇంకా ఇంకెవరికన్నా ఏమన్నా తెలుసా వస్తున్నట్టుందా ఇంకా ఈఫిల్ టవర్ అక్క లార్జెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్ బుర్జ్ ఖలీఫా అక్క మళ్ళీ ఇంకా చైనాలో కూడా కొన్ని లార్జెస్ట్ టవర్స్ ఉన్నాయి అక్క అరుణా వచ్చావమ్మా వాయిస్ వినిపిస్తుంది అక్క వినిపిస్తుంది వీడియో ఆఫ్ చేసుకొని చెప్తావా ఓకే తల్లి ఓకే పిల్లలు మనం ప్రార్థన చేస్తూ అత్తకి నెట్వర్క్ ఇబ్బంది లేకుండా ప్రార్థన చేస్తూ లెసన్ విందాం ఓకేనా పిల్లలు ఓకే స్టార్ట్ చేయాలి ఓకే పిల్లలు మీరందరూ చెప్పింది కూడా కరెక్టే అయితే కొన్ని మనం టాప్ వరల్డ్ లో ఉన్న ఒక 5 లో మనం చూద్దాం టాప్ మోస్ట్ 5 బిల్డింగ్స్ ఏవేమి ఉన్నాయో ఇందాక ఎవరు చెప్పారో నేను వినలేదు కానీ వెరీ గుడ్ నాన్న బర్జ్ ఖలీఫా నంబర్ 1 ఫస్ట్ ప్లేస్ లో ఉంది వరల్డ్ మొత్తంలో లార్జెస్ట్ టవర్
వెరీ గుడ్ నాన్న ఎవరు చెప్పారు గాడ్ బ్లెస్ యూ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది బర్జ్ ఖలీఫా నాన్న అది 828 meters ఉంటుంది దాంట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో చూసారా 163 floors ఇది దుబాయ్ లో 2010 లో కన్స్ట్రక్ట్ చేశారు నాన్న అలాగే నంబర్ టూ సెకండ్ ప్లేస్ లో ఉన్నది షాంఘై టవర్స్ కనిపిస్తుంది కదా మీ అందరికి షాంఘై టవర్స్ ఇది 632 meters 128 floors లో ఉంది చైనాలో ఉంది నాన్న దీన్ని 2015 లో కన్స్ట్రక్ట్ చేశారు థర్డ్ ప్లేస్ లో ఉన్నది అబ్రస్ అల్ బైట్ క్లాక్ టవర్ నాన్న ఇది ఏంటంటే ఫేమస్ ది లార్జెస్ట్ క్లాక్ అన్నమాట క్లాక్ టవర్ ఇది ఇది మెక్కాలో సౌదీ అరేబియాలో ఉంది 2012 దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది పింగాన్ ఫినాన్స్ సెంటర్ ఇది 599 meters ఉంది ఎన్ని ఫ్లోర్స్ పిల్లలు 115 floors చైనాలోని దీనిని 2017 లో కన్స్ట్రక్ట్ చేశారు ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది లాటీ వరల్డ్ టవర్ 554.5 meters లో హైట్ లో ఉంది ఇది దీనికి 123 floors ఉన్నాయి ఇది సియోల్లో సౌత్ కొరియాలో 2016 లో ఉంది కన్స్ట్రక్ట్ చేశారు నాన్న ఇది చూసారా టాప్ మోస్ట్ 5 buildings ఇవి వరల్డ్ లో అయితే పిల్లలు మన బైబిల్లో కూడా ఒక టవర్ ఉంది అది కూడా చెప్పారు ఇందాక వెరీ గుడ్ టవర్ ఆఫ్ బాబెల్ బాబెలు గోపురం అందరూ బైబిల్స్ తీసుకొచ్చారా నాన్న ఒకసారి మీ బైబిల్స్ లో కీర్తనలు ఓల్డ్ టెస్టమెంట్ కీర్తనలు 86:12 లో ఒక పాయింట్ మనం తీసుకొని చదువుదాము నా పూర్ణ హృదయముతోను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమపరచేదేను మరి ఒకసారి చదువుతున్నాను నాన్న చూడండి నా పూర్ణ హృదయంతోను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమపరచేదేను ఇది కీర్తనలు 86:12 లో ఉంది పిల్లలు ఇక్కడ మనం చూస్తే మహిమ గ్లోరిఫై అని ఉంది కదా అంటే మీనింగ్ ఏంటి గ్లోరిఫై అంటే టు గివ్ హానర్ మనం ప్రైజ్ చేయాలి విధేయత చూపించాలి అంటే ఈ మాటలు అన్ని ఎవరికి వర్తిస్తాయి అంటే పిల్లలు ఎవరైతే సాధ్యం కానిది చేస్తారో మనుషులకి సాధ్యం కానిది చేస్తారో ఎవరైతే గొప్ప కార్యములు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ గ్లోరిఫై అనే మాట వర్తిస్తుంది మనకి ఇప్పటికీ అర్థమైంది కదా ఎవరు ఇలాంటి మనుషుల కన్నా ఎవరికి సాధ్యం కాని పనులు చేయగల సామర్థ్యం కలిగినది ఎవరు అది దేవుడు మాత్రమే కాబట్టి మనం ఎవరిని గ్లోరిఫై చేయాలి దేవుణ్ణి మాత్రమే మనం మహిమపరచాలి ఈ గ్లోరిఫై అన్న మాట దేవుడికి వర్తిస్తుంది అయితే మనం దేవుణ్ణి ఎలా మహిమపరచాలి టు వర్షిప్ హిమ్ అండ్ ప్రైజ్ హిమ్ ఫర్ ఆల్ దట్ హి హాస్ డన్ ఏదైతే ఆయన మన కోసం చేశారో సర్వ సృష్టిని కలుగ చేశారో అందుకు మనం దేవుణ్ణి మహిమపరిచే విధంగా మాత్రమే మనం జీవించాలి ఐషియా 43:7 లో దేవుడు ఇలా అంటున్నారు కదా చూడండి గాడ్ సేస్ దిస్ అబౌట్ మ్యాన్ కెన్ మనుషులకి మానవాళికి దేవుడు ఇలా చెప్తున్నాడు బ్రింగ్ ఆల్ హూ క్లెయిమ్ మీ యాజ్ దిస్ గాడ్ ఫర్ ఐ హావ్ మేడ్ దెమ్ ఫర్ మై గ్లోరీ ఇట్ వాజ్ ఐ హూ క్రియేటెడ్ దెమ్ మనం ఎందుకు చేయబడ్డాం ఎందుకు సృష్టించబడ్డాము అంటే పిల్లలు కేవలము దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే మనము సృష్టించబడ్డాం అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి నాతో పాటు ఒకసారి మాట చెప్పండి నాన్న వి వర్ మేడ్ టు glorify God. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను we were made to glorify God. మనం దేవుణ్ణి మహిమ పరచడానికి మాత్రమే సృష్టించబడ్డాం కదా అయితే పిల్లలు కొంతమంది ఉన్నారు దేవుణ్ణి పక్కన పెట్టింది తమకు తామే గొప్పవారు అని తామకే మంచి పేరు తెచ్చుకోవాలని గర్వంతో నిండిపోయి దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనకు కలుగజేసి మనకి సృష్టినంతా కలుగు చేసి ఆ సృష్టి మీద మనకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి వారి ఆలోచనలతో వారు మంచి పనులు చేసేసుకొని మేమే మాకు మేమే మంచి పేరు తెచ్చుకోవాలి అందరూ మమ్మల్ని పొగడాలి ఆ దేవుణ్ణి పక్కనే పెట్టేసి దేవుని ఆలోచనలో దేవుని మహిమపరచాలనే విషయాన్ని మరిచిపోయి వారికి వారి గొప్పలు చెప్పుకునే వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉంటాం కదా ఉన్నారు పిల్లలు అలాంటి వాళ్ళు కూడా అయితే ఇవాళ మనం లెసన్ లోకి వెళ్ళబోతున్నాం ఆ లెసన్ లో ఎవరైతే కొద్దిమంది జనాంగం ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచకుండా వారికి వారమే మాకు మేమే గొప్పవారము మేమే గ్రేట్ మేమే చాలా బ్రిలియంట్ తెలివి గల వాళ్ళము అని అనుకుంటున్నారు కాదు నాన్న తప్పు దేవుడు తప్ప
ఎవరు గొప్పవారు కారు. ఆ విలువైన ఆ మహిమ అనేది దేవుడికి మాత్రమే వర్తిస్తుంది. అయితే పిల్లలు, ఆ జనాలు ఏంటో, ఎవరో ఏం చేశారో, అంత గర్వంగా దేవుణ్ణి ఏ విషయంలో పక్కన పెట్టారో మనం చూద్దాం. నోవా గారి గురించి మనకు తెలుసు కదా, మీ అందరికీ తెలుసు. నోవా గారు దేవుడికి ఇష్టమైనట్టుగా జీవించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు. అయితే ఆ నోవా గారి అప్పుడు ఏం జరిగింది, ఒక పెద్ద ఓడను దేవుడు నోవా గారి చేత కట్టించి అందులో దేవుని ఉభయగా ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించి ఆయనతో పాటు సర్వ సృష్టి లోపక జతలుగా లోపలికి జంతువుల్ని కానీ ఆయన కలుగ చేసిన సృష్టి అంతటిలో జీవుల్ని జతలుగా లోపలికి పంపించి వాళ్ళని సేవ్ చేసి ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉన్నారో వారిని పనిష్ చేశారు. ఇది అందరికీ మన అందరికీ తెలిసిన విషయమే. అయితే పిల్లలు, ఒకసారి ఏమైంది, ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఆ పీపుల్ అనేది, ఆ జనాంగం అనేది వృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే వాళ్ళలో మళ్ళీ ఎట్లాగ మొదలైందంటే, వారి హృదయాల్లో గర్వంతో నిండిపోయింది. వారికి వారు ఫేమస్ ఎలా అవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మాకు మేమే గ్రేట్ అయిపోవాలి, మాకు మేరే మేము పేరు తెచ్చుకోవాలి. వారి సొంత ఆలోచనను దేవుని పక్కన పెట్టేశారు పూర్తిగా. ఎట్లాగా ఎలాగ మేము ఫేమస్ అవ్వాలని ఆలోచిస్తుండగా వారు ఒక ఆలోచన చేశారు పిల్లలు. చూడండి, అక్కడ జనాంగం ఉన్నామని చెప్పాం కదా, నోవా గారి తర్వాత జనాలు మళ్ళీ వృద్ధి చెందారు. అప్పుడు అప్పుడు ఏమైంది, ప్రపంచం అంతా కూడా ఒకటే భాష, ఒకటే పలుకు, ఒకటే మాట, ఒకే లాంగ్వేజ్ ఉండేది పిల్లలు. అందరికీ కూడా వరల్డ్ మొత్తం కూడా ఒకే భాష, ఒకే లాంగ్వేజ్ మాత్రమే ఉండేది. అయితే వారు అలాగా తూర్పు దిక్కున ఈస్ట్ వైపు ప్రయాణం జర్నీ చేస్తూ ఉండగా, ట్రావెల్ చేస్తూ ఉండగా, ఒక ప్లేస్ దగ్గర వాళ్ళు ఆగారు, ఒక కంట్రీ దగ్గర, అది షిన్నార్ అనే కంట్రీ. వారు అక్కడ నివసంగా ఉంటున్నారు అనమాట, అక్కడ నివాసం చేసుకుని ఉంటున్నారు. అయితే పిల్లలు, అక్కడ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగా, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, వారికి వారే గొప్ప అయిపోవాలి, వారికి వారే మంచి పేరు తెచ్చుకోవాలి, బ్రిలియంట్ అయిపోవాలి, అందరి చేత గొప్పగా అనిపించుకోవాలి, పేరు సంపాదించుకోవాలని ఆలోచన చేశారు కదా. అయితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని, దే ప్లాన్డ్ ఎవ్రీ వన్ టు బిల్డ్ అ టవర్, ఒక ఎత్తైన గోపురం ఒకటి కట్టుకుందాం. దానివల్ల ఏంటి ఉపయోగం, దేవుణ్ణి మనం చేసే ప్రతి పని దేవుణ్ణి మహిమపరిచేలాగా చేయాలని చెప్పుకున్నాం కదా. కానీ వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు, ఒక టవర్ని కట్టేసుకొని అది వాళ్ళకి గొప్ప పేరు తెచ్చి పెట్టేదిలాగా ఉండాలనుకుంటున్నారు. ఒక ప్లాన్ తీసుకున్నారు, ఒక టవర్ కట్టుకున్నాం, అది ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అది ఎలా ఉండాలి అంటే, ఆకాశాన్ని తాకేటట్టుగా పెద్ద టవర్ అయి ఉండాలి. అది ఎవరైనా చూస్తే, అబ్బా ఎంత బాగా కట్టారా, ఎవరు కట్టారు, ఇంత బాగా కట్టారు, వీళ్ళెంత తెలివిగల వాళ్ళు అని మనకి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తే మనకి మహిమ వస్తుంది, మనకి ఘనత వస్తుంది, అందరూ మనల్ని పొగుడతారు అనేటట్టుగా వాళ్ళ ఆలోచన ఉంది పిల్లలు. ఇది కరెక్టేనంటారా, ఇట్లాగా చేయటము, వారికి వారే పేరు సంపాదించుకోవడం, గర్వంగా బిహేవ్ చేయడం అనేది కరెక్టేనా? కరెక్ట్ కాదు పిల్లలు. వాళ్ళకు వచ్చిన ఆలోచన మిగతా వాళ్ళందరితో చెప్తున్నారు చూడండి. ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ఇట్లా మనం ఒక పెద్ద టవర్ కట్టుకుందాం అందరము కలిసి. వాళ్ళందరూ కూడుకొని మాట్లాడుకుంటున్నారు, పెద్ద టవర్ అనేది మనం కడదాము, మనం పేరు తెచ్చుకుందాము, అందరు మనల్ని పొగుడతారు ఆ టవర్ చూసి. అది ఎలా ఉండాలంటే, ఆకాశాన్ని అంటే లాగా ఉండాలి, ఎక్కడి నుంచి చూసినా అది కనపడే రీతిగా ఉండాలి, ఆ చూసిన ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని పొగిడేలాగా ఉండాలని మాట్లాడుకుంటున్నారు పిల్లలు. అయితే ఆ టవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేమి కావాలి కదా, బ్రిక్స్, శాండ్, వాటర్ ఇవన్నీ కావాలి కదా. అట్లాగే వాళ్ళు కూడా పిల్లలు ఒకళ్ళకొకళ్ళు కలుసుకొని, ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు పేరు తెచ్చుకోవాలనే ఒకే ఒక ఐక్యత కలిగి ఆ మాటలు మాట్లాడుకుంటున్నారు. మనం కష్టపడి పని చేద్దాము, పెద్ద టవర్ కట్టేసేద్దాము, ఆకాశాన్ని అంటేలాగా కట్టేద్దాము, మనకి పేరు వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి ఇటుకలను తయారు చేసి, వాటిని కాల్చి, ఆ బ్రిక్స్ ని కాల్చి తయారు చేసి, ఒకదాని మీద ఒకటి పేర్చి ఎత్తైన గోపురాన్ని ఒకటి వాళ్ళు కట్టడానికి మొదలు పెట్టారు, స్టార్ట్ చేశారు పిల్లలు. వారు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఓ ఇది నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ. అప్పుడు అంతా ఒకే లాంగ్వేజ్ ఉంది కదా నాన్న, ఆ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు చక్కగా కమ్యూనికేషన్ చేసుకుంటూ అందరూ ఐక్యత కలిగి ఆ పని ఎంత కష్టమైనా సరే హ్యాపీగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పేరు వస్తుంది కదా, వాళ్ళకే మహిమ వస్తుంది. దేవుని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టేశారు. ఒక పెద్ద గోపురం కట్టాలి, వారు పేరు తెచ్చుకోవాలి, ఎవర్రా కట్టింది ఎంత సూపర్ గా భలే కట్టారని అందరూ పొగడాలని
వాళ్ళ ఆలోచన అలా ఉంది. అయితే ఒకదాని మీద ఒకటి ఆ బ్రిక్స్ అనేవి పేర్చేసి ఎంతో హ్యాపీ హ్యాపీగా పైకి పోతా ఉంది. వాళ్ళు పేరుస్తా ఉన్నారు, కడతా ఉన్నారు, పెద్ద పెద్ద టవర్స్ అంతా, ఆ టవర్ అంతా పైకి వెళ్తా ఉంది పిల్లలు. అయితే దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు కదా, మనం బయటికి ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అవి మాత్రమే కాదు నాన్న, హృదయంలు కూడా ఎరిగిన దేవుడు, మన హృదయ ఆలోచనని కూడా ఎరిగిన దేవుడు ఆయన. అయితే బట్ గాడ్ హ్యాస్ వరీడ్, వాజ్ వరీడ్, ఎందుకు ఆయన బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఎందుకని వారి హృదయాల్లో గర్వం అనేది ఉంది. ఆ హృదయం అంత గర్వముతో నిండి ఉంది, అది దేవుడికి విరుద్ధం, అది పాపము నాన్న. తన బిడ్డలు పాపము చేస్తున్నారని ఆయన వరీడ్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే సర్వ సృష్టిని పిల్లలు జాగ్రత్తగా వినండి, సర్వ సృష్టిని ఆయన అవును గాక ఆకాశాలను భూమిని సమస్తాన్ని కూడా నోటి మాట ద్వారా కలుగును గాక అవును గాక అంటే మాత్రమే కలిగినాయి. కానీ మనుషుడు ఒక్కడే దేవుడు తన స్వహస్తాలతో తీసుకొని మంటిని తీసుకొని తన రూపులో తాను ఏ రీతిగా ఉంటారో ఆ రూపులో మనిషిని తయారు చేసి తన జీవాత్మను ఊది మనిషిని కలుగ చేసిన గొప్ప దేవుడు మనల్ని ఆయన రూపులో చేసినంతగా గొప్పగా ప్రేమిస్తున్నారు. అలాంటి ఆ గొప్ప దేవుడికి మనం ఎలా ఉండాలి, మహిమకరంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఆయన జీవాత్మను ఊది మనిషిని సృష్టించారు కదా నాన్న, మరి మనం ఎలా ఉండాలి, మన ఈ బాడీని కానీ మన మనుషులని కానీ సర్వము ఆయనవే కదా, ఆయనను మహిమపరిచే విధముగా మాత్రమే మనం జీవించాలి కదా. కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారు, వారి హృదయాలంతా గర్వంతో నిండిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి వారికి వారు గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఎంతో వారి హృదయాన్ని బట్టి, వారి ఆలోచనలు బట్టి దుఃఖిస్తున్నారు, వారి పనులను బట్టి, వారు నడిచే నడతను బట్టి దుఃఖిస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశారంటే, ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ నాన్న, మన ఇండియాలో ఇప్పుడు మనకి వరల్డ్ మొత్తంలో కూడా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, చాలా అంటే చాలా లాంగ్వేజెస్. మన ఇండియాలో చూద్దాం, ఇండియాలో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 22 to 23 లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రాలో మనకు తెలుసు తెలుగు మాట్లాడుకుంటాం, తర్వాత కన్నడ, తమిళ్, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఒడియా, బెంగాలీ, మిజో, మణిపూర్, ఇట్లాగా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అసలు ఈ లాంగ్వేజెస్ ఎట్లా వచ్చాయి, ఎవరు సృష్టించారు, ఎవరు స్టార్ట్ చేశారు, హిందీ లాంగ్వేజెస్ ఎట్లాగా, ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఈ ఆలోచనకి ఇవాళ, ఈ క్వశ్చన్కి ఇవాళ ఆన్సర్ మనకి దొరకపోతుంది పిల్లలు. ఇప్పుడు మనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటా అందరూ ఐక్యత కలిగి పనులు చేస్తున్నారు, ఆ టవర్ని పెద్దది చేస్తున్నారు, హైట్ గా దాన్ని పై పైకి తీసుకెళ్తున్నారు కదా. అయితే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఒకరితో ఒకరిని కమ్యూనికేట్ చేసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఇది చేయి నువ్వు ఇది చేయని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చేస్తున్నారు. కానీ దేవుడు వారి హృదయాలని, వారు చేసిన పనుల్ని, నా బిడ్డలు పాపం చేస్తున్నారు, వీళ్ళు ఎలాగైనా ఆపాలి, వారి హృదయం గర్వంతో నిండి ఉంది, వారి హృదయాల్ని మార్చాలనే ఆలోచనతో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందో తెలుసా పిల్లలు, వారు పని చేస్తుండగా సడన్ గా ఏమైందో తెలుసా పిల్లలు, లాంగ్వేజ్ అనేది మారిపోయింది. లాంగ్వేజెస్ కొత్త లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు, ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు, ఒకళ్ళు బ్రిక్స్ తెమ్మంటే ఇంకొకరు తీసుకెళ్తున్నారు, అర్థం కావట్లేదు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ వచ్చేసింది, అసలు ఏంటేంటో మాట్లాడేస్తున్నారు, ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం కావట్లేదు. ఏ పనైనా మనం చేయగలుగుతున్నామంటే మనం చెప్పేది, మీరు చక్కగా రోజు యాక్టివిటీస్ చేసుకున్నారు మీకు అర్థమవుతుంది కదా, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే లెసన్ వెళ్తా ఉంది, అందుకని మీరు చక్కగా అర్థం చేసుకుని మేము చూపించిన దానికన్నా మంచి మంచిగా మీరు అందరు చేస్తున్నారు నాకు, ఎందుకని ఒకే లాంగ్వేజ్ అర్థమవుతుంది. కానీ ఒక పని మన నేను వేరే లాంగ్వేజ్ లో చెప్పాను అనుకోండి, మీకు అర్థమవుతుందా, అర్థం కాదు. అట్లాగే వాళ్ళకు కూడా వారు ఒకరినొకరు ఒక్కొక్క లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు, ఆ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది, అర్థం కావట్లేదు. సో వాళ్ళు చేసే పని ఆగిపోయింది నాన్న, అక్కడ స్టార్ట్ అయింది పిల్లలు లాంగ్వేజెస్. దిస్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ లాంగ్వేజెస్, మన భాషలు అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మరి ఆ లాంగ్వేజెస్ అర్థం కావట్లేదు, వాళ్ళ పని ముందుకెళ్తుందా, వెళ్ళదు. అప్పుడు ఆ జనాంగం అంతా వాళ్ళు చేస్తున్న పని ఆగిపోయింది, వాళ్ళు కలిసి పని చేయలేకపోయారు. ఆ సగంలో ఆగిపోయిన ఆ టవర్ కి
బాబేలు అని పేరు పెట్టబడింది. బాబేలు అనే మాటకి కన్ఫ్యూజన్ అని అర్థం, నాన్న గుర్తు పెట్టుకోండి, కన్ఫ్యూజ్డ్ ఆర్ కన్ఫ్యూజన్. అయితే పిల్లలు ఈ లెసన్ లో మనం ఏం నేర్చుకున్నాము, ద గాడ్ సేవ్ ఫ్రమ్ దెమ్ ఫ్రమ్ ది ప్రౌడ్ హార్ట్స్, గర్వంతో నిండిన హృదయాలను ఆయన కాపాడారు, ఆ గర్వం నుంచి విడుదల కలుగ చేశారు. తర్వాత పీపుల్ బిగాన్ టు ఒబే గాడ్ అండ్ స్ప్రెడ్ అరౌండ్ ద వరల్డ్, వాళ్ళు ప్రపంచం అంతా వ్యాప్తి చెందారు, దేవుడే గొప్పవారని వారు తెలుసుకున్నారు, దేవుడికి విధేయతలై ఉన్నారు. అక్కడ నుంచి దే లర్న్ దట్ ఓన్లీ ద గాడ్ ఈస్ గ్రేటెస్ట్, నిజమే నాన్న దేవుడు తప్ప గొప్పవారు ఎవరు లేరు. దే అగ్రీడ్ దట్ ఓన్లీ గాడ్ ఈస్ వర్త్ ఫర్ గ్లోరిఫై, ఆయనను మహిమపరచడానికి, మహిమ అనే మాటను మనం ఉచ్చరింపడానికైనా మనం మహిమపరచడానికైనా కానీ ఎవరు అర్హులు అంటే కేవలము దేవుడు మాత్రమే. కొన్ని మనం వర్డ్స్ చూద్దాం నాన్న, బైబుల్లో దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరచాలి అనే మాటకు బైబుల్లో కొన్ని వర్డ్స్ చూద్దాం. కొలసీలకు 3:17 లో దేవుడు ఇలా చెప్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు కదా బైబుల్ ద్వారా, మరియు మీరు మాట చేతనైనా కానీ క్రియ చేతనైనా కానీ మీరు చేసినైనా మీరేమి చేసినైనను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఏది చేసినా దేవుడికి ప్రేయిస్ చేస్తూ థ్యాంక్స్ చెప్తూ మనం ఈ రోజున ఇట్లా లెసన్స్ ఎంత మంది వింటున్నారు పిల్లలు, ప్రతిరోజు సండే స్కూల్ మీరు మిమ్మల్ని దేవుడు గొప్పగా బ్లెస్ చేస్తారు, అందుకు మనం ప్రేయిస్ చేయాలి. మీ పేరెంట్స్ని బట్టి ప్రేయిస్ చేయాలి, ఎంతో మందికి కరోనా వచ్చింది వాటి నుంచి మనల్ని విడుదల చేస్తారు అందుకు మనం ప్రేయిస్ చేయాలి. సమస్త ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మనం జీవించాలి. తర్వాత కొరింథీలకు 1 Corinthians 10:31 లో ఇలా చెప్తున్నారు, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇక్కడ చెప్తున్నారు పిల్లలు క్లియర్ గా, మనం తింటున్నా త్రాగుతున్నా మరి ఇంకా ఏ పని చేస్తున్నా, అవే కదా మన లైఫ్ లో కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయాలు, అవే కదా తినటం తాగటం కదా, ఆ రెండు విషయాల్లోని దేవుడు ముఖ్యంగా చెప్తున్నారు. అంటే మనం ఇంకా చేసే ప్రతి పనిలో కూడా, మనం తినే విషయంలో త్రాగే విషయంలో ఏ విషయంలో అయినా సరే దేవుణ్ణి మహిమపరచాలి. మన ధ్యేయం ఏమి ఉండాలి, ఇలా మన గమ్యం ఏమై ఉండాలి, నేను చేస్తున్న పని దేవుడికి ఇష్టమైందా కాదా, దేవుడు సంతోషపడతారా లేదా అని ఆలోచించుకొని ప్రతి విషయాన్ని మనం దేవుణ్ణి చూస్తూ ఆయన మహిమ పరుస్తూ చేయాలి. ఇంకొక విషయం 1 Corinthians 6:20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ చుట్టూ కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. చూసారా పిల్లలు, మనం సొంతగా మనం భూమి మీదకి వచ్చిన వాళ్ళము కానే కాదు, తన మనం విలువ పెట్టి కొనబడిన వారం అంటే ఏంటి, మనం మనల్ని కొన్నారు దేవుడు, దేంతో, డబ్బులతోనా కాదు నాన్న, తన తండ్రిని తన మహోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చి మన పాపముల నుంచి మనల్ని విడుదల చేయటకు తనను తాను సిలువకు అప్పగించుకొని తన విలువైన రక్తాన్ని కార్చి త్యాగము చేసి తన ప్రాణాన్ని త్యాగము చేసి మనల్ని ఆయన కొనుక్కున్నారు, కొనబడి ఉన్నాం మనం. అందుకు మనం దేవుణ్ణి ఖచ్చితంగా మహిమపరచాలి. ఈ విషయం మనం అసలు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన మనకు దేవుడుగా ఉన్నందుకు దేవుని మహిమపరచాలి. మన దేవుణ్ణి పిల్లలు మీరందరికి తెలుసు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన నైబర్స్ లోని ఇంకా ఏసే నామం ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు, విగ్రహారాధన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం దేవుణ్ణి వారికన్నా ముందే దేవుణ్ణి ఎరిగాం, అది మన గొప్పతనం కాదు, ఆయన మనల్ని చూసి చేసుకున్నారు. మనం ఏం చేయాలి, మన నైబర్స్ ని మన ఫ్రెండ్స్ ని గాస్పెల్ చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, వాడిని మనం రక్షణ మార్గంలోకి నడిపించాలి, ఆయనకి మహిమకరంగా ఇష్టకరంగా మనం జీవించాలి పిల్లలు. అలాగ మనం దేవునికి మహిమపరిచే విధంగా ఉండాలి నాయన. అర్థమైంది అందరికీ, నాకు దంసప్ చూపించండి. మరి అందరం అన్ని విషయాల్లో దేవుని మహిమపరిచేలాగా ఉందామా? మెమరీ వర్స్ చూద్దాం నాన్న. ఐ గివ్ థ్యాంక్స్ టు యూ మై లార్డ్ మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ ఐ విల్ గ్లోరిఫై యువర్ నేమ్ ఫర్ ఎవర్. ఇందాక మనం ఫస్ట్ పాయింట్ చూసాం కదా, మెయిన్ పాయింట్ అదే నేను ఇస్తున్నాను నాన్న, మళ్ళీ ఒకసారి చూద్దాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదెను, నీ నామమును నిత్యము మహిమపరచేదెను. కీర్తనలు 86:12. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాన్న, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదెను, నీ నామమును నిత్యము మహిమపరచేదెను. కీర్తనలు 86:12.
యాక్టివిటీ నానా మీకు నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. ఓకేనా పిల్లలు, ప్రేయర్ చేస్తున్నాం నేను. అందరు మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి. చూడండి నానా, కనిపిస్తుంది మన ఆలోచన ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా, మనం వినుట ద్వారా, మన చూపు ద్వారా, మనం చేసే ప్రతి పని ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మాత్రమే మనం జీవించాలి. వీల్ ఆఫ్ ప్రేయర్. ఓకేనా పిల్లలు, నేను ఇది మీకు గ్రూప్ లో పెడతాను. ఓకేనా, ఒకసారి మనం ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చింది. మహోన్నతుడ, మహాగణుడ, నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడిన మాటని బట్టి స్తోత్రాలు ప్రభువా. కనికరించండి అయ్యా, మిగిలిన మా జీవితం అంతా నాయన మేము బహు చెడ్డ దినములో ఉన్నాం ప్రభువా. అయినప్పటికీ నాయన మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్క నిమిషము కూడా మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని సంతోష పెట్టే వారిగా మేము జీవించడానికి సహాయము దయచేయండి. మా హృదయాల్లో గర్వము కానీ, దుస్తుడి యొక్క ఆలోచనలు కానీ పని చేయకుండా నాయన మా చుట్టూ మీరు కంచివేయండి అయ్యా. మీకు ఇష్టమైన వారిగా మేము ఈ దినము నుండి ప్రభువా, మరి గత జీవితంలో మిమ్మల్ని ఎన్నో విషయాలు ఆయాస పెట్టామేమో కానీ ప్రభువా, ఇక మీదట నాయన ప్రతి విషయంలోనూ కూడా నాయన నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే విధంగా నేను ఈ లెసన్ విన్న ప్రతి ఒక్క బిడ్డను, చిన్న బిడ్డని, వారి వారి కుటుంబాలను నా తండ్రి మహిమపరిచే విధంగా మేము బ్రతుకుటకు సహాయమును దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందున వేరు గాక, మన దురాహారాన్ని నేడు మాకు దయచేయము, మరి ఎలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం. రాజ్యము, శక్తి, మహిమ, నియంత్రము నీవే అనవి తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయను గాక, ఆమేన్. అందరికి ఓకే, మీరు చూపించలేదా నాన్న హోంవర్క్? మిని అక్క రాసుకుంటది. ఓకే మిని అక్క, ఓకే నాన్న. ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించే వాళ్ళు ఎవరున్నారమ్మా? ప్రయత్నం ఇందాకున్నావా నువ్వు హోంవర్క్ టైమ్ లో ఉన్నావా? ఓకే నాన్న, వెరీ గుడ్. బాగున్నారా మమ్మీ డాడీ వాళ్ళు? బాగుంది నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ వాస్ హీ కాజ్డ్ ద స్ట్రీమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది రాక్ అండ్ మేక్ అ వాటర్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫ్లో లైక్ అ రివర్. సామ్స్ 72:16. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైస్ ది లార్డ్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఓకే నాన్న. సామ్స్ చాప్టర్ 78:16. He also brought streams out of the rock and caused waters to run down like rivers. Psalms chapter 78:16. Praise the Lord, Akka.
చేస్తాను. ప్రైజ్ తరనా ప్రైజ్. గాడ్ బ్లెస్ యు. హెల్త్ బాగుందా నీకు? వ్యాక్సిన్ వేయించుకున్నా కదా. ఓకే అన్న బాగున్నారా? అందరూ అయిపోయారా? నాకు అన్న ఐకింగ్ కొంచెం ముందక్క. అవునా? ఓకే తగ్గిపోతుందిలే. ఇంకెవరున్నారు పిల్లలు? వన్ టూ ఎవరు లేరా? కాత్రి ఓకే నాన్న క్లోజ్ చేసి ఓకే పిల్లలు థ్యాంక్ యూ.